అందరికీ నమస్కారం ఈరోజు మాంసాహారాల్లో బలం ఎంత ఉందో మనం తెలుసుకోబోతున్నాం చాలామంది మాంసమే బలం ఎక్కువ శాఖాహారం బలం తక్కువ అంటూ ఉంటారు ఎవరినైనా సరే పప్పు బలమా మాంసం బలమా అంటే యావరేజ్ని ఎక్కువ మంది సమాధానం ఏం చెప్తారండి పబ్లిక్ టాక్ ఏమిటి మాంసమే బలం ఎక్కువ పప్పు బలం తక్కువ అనుకుంటారు అందరు అదే అంటారు సహజంగా కూడా అంటే శాఖాహారం అనేది బలం తక్కువ ఉంటుంది మాంసాహారంలోనే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఆటలాడేవారు బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ జిమ్ ఇట్లాంటివి చేసేవారు హార్డ్ వర్క్ చేసేవారు బలంగా ఉండాలంటే మాంసం తినాలి అట్లాగే ఎదిగే పిల్లలకి మాంసం పెడితేనే బాగా ఎదుగుతారు ఖండపుష్టి బాగుంటుందని చాలామంది ఆపరేషన్లు చేయించి ఏదైనా బెడ్ రెస్ట్ తీసుకునేటప్పుడు త్వరగా కోలుకోవాలంటే మాంసం పెట్టండి అని అంటుంటారు కొంతమంది ఎముకలు విరిగి అతకటానికి నాలుగు నెలలు రెస్ట్ తీసుకునేటప్పుడు డాక్టర్లు కూడా చెప్తుంటారు కండ బాగా పట్టాలంటే కండ బాగా ఉన్న మాంసాన్ని బాబు కండ కండ కలిసిపోతుంది అంటారు ఇక వాళ్ళ కైమా కొట్టి తినటం బోన్ సూపులు తాగటం చేస్తుంటారు ఇంకా ఎవరైనా కొంతమంది వీక్గా ఉంటే మాంసం పెట్టండి త్వరగా వీక్నెస్ తగ్గుతుందని అంటుంటారు అంటే ప్రతి ఒక్కరికి మాంసాహారమే బలము అని ఉంది ఇది సమాజంలో బాగా వ్యాపించి అందరు అట్లా అనుకుంటున్నారు కదా మర యథార్థంగా మాంసాహారాలు ఏ రకాల్లో ఎంతెంత బలం ఉందో ఎప్పుడు మీకు తెలియదు కాకపోతే బలము అని మాట వింటున్నారు ఎంత బలము ఏది ఎక్కువ బలం ఏది తక్కువ బలం ఎందులో ఉన్న వాస్తవాలు ఏంటో మీకు తెలియదు కాబట్టి సైంటిఫిక్ డేటా అంతా మీకు అందించబోతున్నాం కాస్త అసలు తినకపోయినా మీరు మాంసాన్ని మీ బిడ్డలు కొంతమంది పెడుతుంటారు పేరెంట్స్ మానేసిన ఆలోచించండి అసలు శాఖాహారం తినేవాళ్ళు కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిదని విజ్ఞప్తి ఎందుకంటే మరి శాకాహారంలో బలం ఎంత ఉంటుంది మాంసాహారంలో బలం ఎంత ఉంటుంది మీకు తెలిస్తే ఈ నాలెడ్జ్ కూడా ఎవరన్నా ఎప్పుడు నన్ను అన్నప్పుడు కూడా చెప్పడానికి పనికొస్తుంది కదా ఒకసారి చూడండి వంద గ్రాముల పదార్థం ఏదైనా మనం తీసుకున్నప్పుడు తినేదాన్ని తూకం వేయాలండి అందులో చేపల్లో వచ్చే పైన పొట్టు లోపల ముళ్ళులు ఇవన్నీ కాదు ఇప్పుడు ఎముక ఉంటుంది ఎముక లెక్క కాదు తినే గుజ్జు తినే పదార్థం వంద గ్రాములకి శక్తి లెక్క ఇస్తారన్నమాట ఏదైనా అంతే జల్లలు ఎనభై ఆరు కిలో క్యాలరీల శక్తి బొమ్మిడాయిలు ఎనభై తొమ్మిది కిలో క్యాలరీల శక్తి కొర్రమీను తొంభై నాలుగు కిలో క్యాలరీల శక్తి బొచ్చు చేప నూట పదకొండు కిలో క్యాలరీల శక్తి వాలుగ చేప నూట పదహారు కిలో క్యాలరీల శక్తి మోసు చేప నూట నలభై నాలుగు కిలో క్యాలరీల శక్తి అంటే ముందుగా చేపల్లో ఇచ్చాం ఇప్పుడు విన్నది మీరు ఆరు రకాల చేపల్లో అంతవరకు ఉన్నాయన్నమాట అందుకని చేపలు తక్కువ శక్తి ఉంటాయి సహజంగా ఇతర మాంసాలతో పోలిస్తే అందుకని లో క్యాలరీ చేపలు అనమాట ఇక్కడ గేదె మాంసం మామూలుగా చాలామంది మాంసాలు తింటుంటారు కాబట్టి ఈ గేదె మాంసం అనేది ఎనభై ఆరు కిలో క్యాలరీలు శక్తి అన్నమాట రొయ్యలు ఎనభై తొమ్మిది కిలో క్యాలరీలు శక్తి అట్లాగే కోడి మాంసం నూట తొమ్మిది ఇప్పుడు వీటన్నిటితో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ మామూలుగా మనకి ఇక్కడ పంది నూట పద్నాలుగు కిలో క్యాలరీల శక్తి మేక నూట పద్దెనిమిది కిలో క్యాలరీలు శక్తి మనకు లభించే మాంసాహారాల్లో కాస్త బలం ఎక్కువ పీతలు నూట యాభై తొమ్మిది పీతలే బలం ఎక్కువ కానీ అందులో వచ్చే తక్కువ కానీ తక్కువైనా క్వాలిటీ క్వాంటిటీ అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని కాస్ట్ ఎక్కువ కానీ ఎనర్జీ కూడా ఎక్కువే ఇప్పుడు చెప్పిన అన్ని ఆహారాల్లో చూడండి ఎంతెంత మీకు ఉందో విన్నారు వంద గ్రాములు తీసుకుంటే మామూలుగా మీకు ఒక అర కేజీ మాంసం తింటారు కొంతమంది బలానికని తినేటప్పుడల్లా వారంలో ఒక నాలుగు సార్లు తిన్నా కొంతమంది రెగ్యులర్గా తిన్నా ఒక అర కేజీ మాంసం తింటే కూడా యావరేజ్న ఒక ఐదు వందల క్యాలరీలు ఆరు వందల క్యాలరీలు వస్తుంది అంతే చేపలు తిన్నామనుకోండి నాలుగు వందల క్యాలరీలు వస్తే ఒక అర కేజీ చేప తినేసామంటే ఒకసారి మనం అంటే పోటీ అన్నప్పుడు ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడే తెలుస్తుంది అనమాట మరి మాంసాహారంలో బలం ఎంత అన్నప్పుడు ఇదే వింటే అమ్మో ఇది బాగుంది బలం అనుకుంటున్నారు మరి శాకాహారం పప్పు ముఖ్యంగా బలం తక్కువ ఉన్నారు కదా శాఖాహార విత్తనాల్లో ఎంత బలం ఉంటుందనేది మాంసాహారాన్ని కంపేర్ చేసినప్పుడే మీకు బాగా తెలుస్తుంది కాబట్టి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మేము అందించబోతున్నాం అనమాట మేము ఈ ఎపిసోడ్ రికార్డ్ చేసే రోజున మార్కెట్లో ఉన్న రేట్స్ని నెట్లో చూసి అన్ని ఓవరాల్గా తీసాం ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది రోజున మేము ఎపిసోడ్ మరి ప్రజెంటేషన్ రెడీ చేశాం కాబట్టి అప్పుడున్న లెక్కలు మీకు ఇక్కడ వేసి అందిస్తున్నాం ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యపోతారో ఈ టేబుల్ మీరు చూడకపోతే తెలియదు అన్నమాట జల్లలు చేపల్లో చూస్తే నూట ఎనభై రూపాయలు కేజీ తీసుకుంటే మనకు వచ్చేది ఎనభై ఆరు శక్తి అట్లాగే గేదె మాసం రెండు వందల ఎనభై రూపాయలండి దానిలో లభించే శక్తి ఎనభై ఆరు ఇక్కడ బొమ్మిడాయిలు నూట నలభై శక్తి ఎనభై తొమ్మిది రూపాయలు నూట నలభై రూపాయలు ఎనభై తొమ్మిది శక్తి వస్తున్నది రొయ్యలు నాలుగు వందల రూపాయలు ఎనభై తొమ్మిది శక్తి కొర్రమీను నాలుగు వందల రూపాయల కేజీ తొంభై నాలుగు శక్తి వస్తున్నది గేదె మాంసం రెండు వందల రూపాయల కేజీ నూట తొమ్మిది రూ నూట తొమ్మిది క్యాలరీలు శక్తి వస్తున్నది అనమాట బొచ్చి చేప మూడు వందల రూపాయలు నూట పదకొండు శక్తి ఆవు మాసం మూడు వందల రూపాయల కేజీ నూట పద్నాలుగు శక్తి పంది మాసం రెండు వందల యాభై రూపాయలు నూట పద్నాలుగు శక్తి అట్లాగే వాలుగ చేప రెండు వందల అరవై రూపాయలు కేజీ నూట పదహారు శక్తి మేకమాసం ఐదు వందల యాభై రూపాయలు నూట పద్దెనిమిది శక్తి మోసు చేప మూడు వందల అరవై రూపాయలు కేజీ నూట నలభై రూపాయలు నూట నలభై నాలుగు క్యాలరీలు శక్తి అనమాట పీతలు ఎనిమిది వందల రూపాయలు కేజీ నూట యాభై తొమ్మిది క్యాలరీల శక్తి యావరేజ్ని చూడండి ఎనభై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది మాత్రమే శక్తి మరి పోటీ అన్నప్పుడు పక్కన ఇప్పుడు నేను చూపించు చూడండి ఇక కందిపప్పు నూట ఇరవై ఐదు కేజీ మూడు వందల ముప్పై ఐదు శక్తి పప్పు బలమా మాంసం బలం అంటే అందరు మాంసం అన్నారు కదండి మాంసం యావరేజన కోడి మాంసం తీసుకుంటే నూట తొమ్మిది మేక మాంసం తీసుకుంటే నూట పద్దెనిమిది త్రీ టైమ్స్ బలం ఎక్కువ మూడు వందల ముప్పై ఐదు కందిపప్పు అంటే చూడండి సమానం కూడా కాదండి త్రీ టైమ్స్ ఎక్కువ చేపల కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ బలం ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ చూడండి అంటే ఎందుకు వచ్చింది ఇట్లాంటి మాటలు అంటే తెలియక మాంసం తినేవాళ్ళందరూ కొంచెం బరువు పనులు బలంగా చేస్తున్నారు కదా అని ఆ పదం అట్లా వచ్చింది తప్ప యథార్థం తీసుకుంటే మాంసాహారాల్లో ఉన్న శక్తి తక్కువ శాఖాహారాల్లో ఉన్న శక్తి త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎక్కువ బలం అన్నమాట ఇక్కడ చూడండి వేపుడు బఠానీళ్ళు కేజీ తొంభై ఐదు రూపాయలు మూడు వందల నలభై శక్తి అట్లాగే మైసూరు పప్పు ఎనభై రూపాయలు కేజీ మూడు వందల నలభై మూడు శక్తి రేటు తక్కువ కానీ శక్తి ఎక్కువ రాజ్మా గింజలు నూటఐదు రూపాయలు కేజీ మూడు వందల నలభై ఆరు రూ నలభై ఆరు క్యాలీల శక్తి మినప్పప్పు నూట ముప్పై రూపాయల కేజీ మూడు వందల నలభై ఏడు శక్తి శనగలు తొంభై రూపాయలు కేజీ మూడు వందల అరవై క్యాలరీల శక్తి ఇక్కడ తెలగపిండి నూట నలభై రూపాయల కేజీ మూడు వందల ఎనభై ఆరు శక్తిని తెలగపిండి ఇస్తున్నది పశువులకు దానాగా పెడతారు సోయా చిక్కుడు రెండు వందల ఎనభై రూపాయల కేజీ నాలుగు వందల ముప్పై రెండు క్యాలరీల శక్తి వస్తున్నది అన్నమాట ఇక ఇక విత్తనాలు తీసుకుంటున్నాం నూనె ఇచ్చే విత్తనాలు ఉన్నాయి ఇవి ఎంత బలమో మీరు చూడండి అసలు పచ్చి కొబ్బరి మనకి మామూలుగా కేజీ లెక్కను తీస్తే నూట యాభై రూపాయలు పడుతుంది అనమాట అంటే ఇక్కడ అన్ని కేజీలు లెక్క తీసాం కాబట్టి అట్లా తీయాలి ఒక కాయి లెక్క చూడకూడదు అనమాట మరి ఆ లెక్కను చూస్తే వంద గ్రాములు నాలుగు వందల నలభై నాలుగు మామూలుగా ఇది మనం ఇవన్నీ కేజీలు అన్న అట్లా తీయకూడదులేండి ఇది కొబ్బరి రాదు కానీ వంద గ్రాములు కొబ్బరి తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు నువ్వులు రెండు వందల ఇరవై రూపాయలు కేజీ ఐదు వందల అరవై మూడు శక్తి ఎక్కడ నూట పది మాసం అండి ఎక్కడ ఐదు వందల అరవై మూడు నువ్వులండి ఇక వేరుశెనగ పప్పులు చూడండి రేటు నూట యాభై రూపాయలు కానీ ఐదు వందల అరవై ఏడు శక్తి ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ మేకమాసం కంటే పప్పులు అందుకని పేదవారి జీడిపప్పు ఎనర్జీ బాల్స్ అంటా నేను పప్పుల్ని అంటే అంత బలం ఎక్కువ మరి నూట యాభై రూపాయలు ఎంత శక్తిని ఇస్తున్నాయో చూడండి ఇక్కడ జీడిపప్పు ఇవన్నీ కాస్ట్లీ డ్రై నట్స్ ఎనిమిది వందల రూపాయల కేజీ ఐదు వందల తొంభై ఆరు బలం పిస్తాపప్పు పన్నెండు వందల కేజీ ఆరు వందల ఇరవై ఆరు శక్తి అట్లాగే పుచ్చగింజల పప్పు రెండు వందల తొంభై ఆరు వందల ఇరవై ఎనిమిది శక్తి అలాగే బాదం పప్పు ఆరు వందల రూపాయలు కానీ ఆరు వందల యాభై ఐదు శక్తి వాల్నట్స్ పద్దెనిమిది వందల రూపాయలు అన్నిటికంటే కాస్ట్ ఎక్కువ వాల్నట్స్ కానీ ఆరు వందల ఎనభై ఏడు శక్తి అంటే చూడండి అసలు యావరేజ్ అని తీస్తే ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి ఒక్కసారి వంద గ్రాముల మాంసాహారాల్లో సుమారుగా లభించే శక్తి యావరేజ్ అని తీస్తే అన్నీ ఆరులో మొదలైనవి పీతతో నూట యాభై తొమ్మిది ఇవన్నీ యావరేజ్ నింతే వచ్చినాయి ఎనభై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది అదే వంద గ్రాముల శాకాహారాల్లో పప్పులు నట్స్లో ఉన్న శక్తి తీసుకుంటే ముఖ్యంగా మూడు వందల ముప్పై ఐదుతో మొదలైన శక్తి ఆరు వందల ఎనభై ఏడు వాల్నట్స్తో ఎండ్ అయింది అంటే చూడండి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ రేటు తక్కువ జీరో కొలెస్ట్రాల్ ఇవన్నీ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఇవన్నీ జీరో ఫైబర్ ఇవన్నీ మొత్తం పీచు పదార్థాలు ఉంటాయి చీపురులాగా క్లీన్ చేయటానికి మనము ఏదో టేస్ట్కి అలవాటు పడి కొనసాగిస్తున్నాం దాన్ని వదులుకోలేక అది బలము అని కామెంట్ చేసుకుంటూ ఉన్నాం చాలామంది మాంసాన్ని మించిన బలమైంది లేదంటారు కదా మరి చూడండి మనం ఏది తినాలో విచక్షణతో కాస్త ఆలోచించుకోవాలి బిడ్డలకి ఆరోగ్యాన్ని దూరదృష్టితో ఆలోచించి ఎక్కువ కాలం పాటు అనారోగ్యం కలగకుండా రక్షించుకోవటానికి ఎలాంటి ఆహారాలు ఉత్తమం అని ఆలోచిస్తే మంచిదని పెద్దలకు విజ్ఞప్తి ఎవరైతే మాంసాహారాలు ఎక్కువగా తింటున్నారో మరి మీరు ఆలోచించుకోవటానికి ఈ శాకాహార మాంసాహారాల్లో ఉండే బలాబలాలు విచక్షణతో మీరు నిర్ణయించుకుని మీరు సరైన నిర్ణయం తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం